నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 975 SFT నార్త్ ఫేసింగ్తో ఉన్న ఓల్డ్ ఫ్లాట్ అండి. అప్రాక్స్గా మనకి 2009 కన్స్ట్రక్షను, అంటే మనకి 14 సంవత్సరాలు పైమాట అవుతుంది. బిల్డింగ్ క్వాలిటీ కానీ, రూమ్ సైజులు కానీ, హాల్ సైజులు కానీ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మెయిన్ డోర్ అయితే ప్యూర్ టేక్ వుడ్ వాడారు, హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఫ్లాట్లో 975 ఫ్లాట్ చూస్తుంటే చాలా చిన్నది వస్తుంది. ఇది మనకి అప్రాక్స్గా 1400 SFT ఎలా ఉంటుందో అలా ఉంది లుక్ అయితే. చాలా పెద్ద హాల్ వచ్చింది, స్ట్రైట్గా టీవీ నెట్టు, దాని పక్క నుంచి అయితే కిచెన్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. కిచెను డైనింగ్ సెపరేట్గా అయితే మనకు వచ్చింది. కిచెన్కి వెళ్ళే దారిలో మనకి డోర్ పెట్టేసి ఉందండి. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. కంప్లీట్గా సింక్ కూడా గ్రానైట్తో యూజ్ చేస్తున్నారు. లొకేషన్ ఇది మాధవదార్ అండి. స్టౌబల్కి ఆపోజిట్లో మనకి వేరొక చిన్న బల్ల వచ్చింది, కొన్ని సెల్ఫ్లు అయితే వస్తున్నాయి. ఆ డోర్స్ అన్నీ కూడా మనకి మనం బీరువా వాడతాం కదా, అలాంటి ఐరన్ డోర్స్ అండి. సేమ్ బీరువాకి ఎలాగ ఉంటుందో అదే మోడల్ వచ్చింది. కిచెన్ కానుకొని అయితే యూటిలిటీ వచ్చింది. స్పేసెస్ ఉందండి, ఇప్పుడు ఫ్లాట్లతో పోలిస్తే యూటిలిటీ స్పేస్ అయితే బాగుంది. సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్కి పైన ఇంకో ఫ్లాట్ ఉందండి, అది పెంట్ హౌస్. ఇది 401 వస్తుంది. మనకి గ్రౌండ్ లెక్కేస్తే మనకి అది 5వ ఫ్లోర్ కింద అయితే కౌంటింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనము కాస్త ముందుకెళ్తే ఆర్చ్లాగా వచ్చి దాని తర్వాత అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ కూడా కొన్ని సెల్పల్లాగైతే గ్లాస్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఎక్కడైతే మనకి తలుపుల్లాగా వస్తున్నాయో సెల్పలకి, అవన్నీ కూడా మనకి ఐరన్ అండి. ఇది మనకి బాల్కనీ వస్తుంది, క్లాత్ సార్ పెట్టుకోనికి వాటికైతే పనిచేస్తుంది. బాల్కనీ సైజ్ కూడా బాగుందండి. అక్కడి నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్స్ ఒకటి వచ్చింది, ఒకటి అటాచ్డ్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అండి. పాత మోడల్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కువ స్పేస్ అయితే ఇచ్చారు ప్రతిదానికి. ఇప్పుడు చూస్తున్నది మనకి మాస్టర్ బెడ్రూమ్. స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది, అదేవిధంగా రైట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది. ఒక రెండు బీరువాల పట్టి అంత అయితే సెల్పల్లాగా ఉన్నాయి. ఆ డోర్స్ కూడా ఇందాక మనం అనుకున్నట్టు బీరువా డోర్స్ లాగే వచ్చినాయి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి ప్లస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక 4x6, 6x6 రెండు పట్టేస్తాయి. ఇవి సెల్ఫ్లు అండి, రెండు బీరువాల మోడల్లో వచ్చినాయి. సేమ్ బీరువా తీస్తే ఎలాగ ఉంటుందో డోర్స్ సేమ్ అదే డిజైన్ వచ్చింది. ఇటువల్ల మనకి చెదలు అయితే పట్టవు, కానీ పెయింటింగ్ అయితే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి. వెంటిలేషన్ డబుల్ వెంటిలేషన్ వచ్చింది బిగ్ సైజులో. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఒకటి ఇండియన్, ఒకటి అయితే మనకి వెస్టర్న్ తీసుకున్నారు. ఫ్లాట్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మనకి వెరీ స్ట్రాంగ్ అని చెప్పచ్చండి. కొన్ని ఫ్లాట్లు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, అందులో ఇది ఒకటి. చాలా క్వాలిటీగా అయితే బిల్డప్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. సేమ్ మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. రెండాటిలో కూడా మనకి 6x6 పడేగా ఇంకా మనకి చాలా ఎక్కువ స్పేస్ అయితే మిగులుతుంది. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సేమ్ మనకి డోర్స్ అన్నీ అలాగే వచ్చాయి ఐరన్తో. మంచి ఏరియాలో తక్కువ బడ్జెట్కి పెద్ద ఫ్లాట్ కావాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎక్కడ మనకి కంజెస్టెడ్గా ఉన్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా హాల్ కానీ, డైనింగ్ కానీ, బెడ్రూమ్లు కానీ, కిచెన్ కానీ, యుటిలిటీలు రెండు అన్నీ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. ధర విషయానికి వస్తే ఇది 49 లక్షలు అండి, ఆల్మోస్ట్ 2 ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పచ్చు. తక్కువ బడ్జెట్లో మాధవదారులో, మురళీనగర్లో ఫ్లాట్లు దొరకట్లేదని చాలామంది మధురవాడ, కొమ్మాది అటుపక్క వెళ్ళిపోతున్నారు. మనకి తక్కువ బడ్జెట్లో పెద్ద సైజులో ఫ్లాట్ వస్తుంది, కాస్త ఓల్డ్ది. మనం పెయింటింగ్ అది మార్చుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అప్రాక్స్గా మనకి 50 సంవత్సరాల వరకు అయితే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌసెస్కి ఒకలాగా ఉంటుంది, అపార్ట్మెంట్కి ఒకలాగా ఉంటుంది. ఈ క్వాలిటీ బట్టి చూస్తే మనకి దాదాపు ఒక 45-50 సంవత్సరాలు అయితే బిల్డింగ్కి వచ్చిన ఇబ్బంది అయితే లేదు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.